హలో అండి, నా పేరు రూతు. నేను న్యూట్రిషనిస్ట్ ని, న్యూట్రిఫుల్ నుంచి. నేషనల్ న్యూట్రిషన్ మంత్ తరపున ఈరోజు మనం డయాబెటీస్ కోసం తెలుసుకుందాం. డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం అనమాట. ఇలా ఎందుకు పెరుగుతాయి అంటే హై గ్లైసెమిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే ఏంటంటే పాలిష్డ్ రైస్, రిఫైన్డ్ ఫుడ్స్, బ్రెడ్స్ కానీ, డేట్స్, హనీ, షుగర్స్ ఎక్సెట్రా, వీటి వల్ల పెరుగుతూ ఉంటాయి. సో మన షుగర్ లెవెల్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు అంటే మన ఆహార పద్ధతుల ద్వారా మాత్రమే. రెండు డైట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇవి మేజర్ డైట్ ప్రిన్సిపల్స్. ఒకటి లో క్యాలరీ ఫుడ్, ఒకటి రెండు హై ఫైబర్ ఫుడ్. లో క్యాలరీ ఫుడ్ అంటే లో గ్లైసెమిక్ ఫుడ్స్, అంటే తక్కువ గ్లైసెమిక్ ఫుడ్స్ ఉన్న పదార్థాలు అనమాట. ఇవి ఏంటంటే పళ్ళు మరియు కాయగూరలు. అన్ని రకాల పళ్ళు కాయగూరలు కాదండి, ఓన్లీ స్వీట్ పొటాటో అంటే చిలకర దుంప కానీ, పుచ్చకాయ కానీ, ఇవి మాత్రం తీసుకోకూడదు మనం. తక్కువ గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇందులో ఏంటి అంటే మన పళ్ళు కాయగూరలు. పళ్ళల్లో వచ్చేసరికి యాపిల్, జామ పండు, ఇంకా ఆరెంజ్లో ఉంటుంది. కాయగూరలు వచ్చేసరికి బీన్స్, క్యారెట్స్లో ఉంటుంది. తర్వాత మిగతా వచ్చేసరికి బ్రౌన్ రైస్లో కానీ, బార్లీలో కానీ, ఓట్స్లో కానీ ఉంటుంది. నాన్ వెజ్ కన్నా అంటే మాంసం కన్నా ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తుంది, చక్కగా ఉంటుంది. తర్వాత ఏవైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయో, లేదంటే స్వీట్స్ ఉన్నాయో, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉన్నాయో, ఇవి మాత్రం తీసుకోవడం మంచిది కాదు. తర్వాత ఐదు రకాల సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి ఏంటి అంటే మన బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఒకటి పాలకూర, మెంతికూర అండ్ మునగాకు. మునగాకులకు వచ్చేసరికి అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, కాబట్టి మన ఏదైతే ఇన్సులిన్ ఉంటుందో అది చక్కగా సిగ్రేట్ అవ్వి మన బ్లడ్ షుగర్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తుంది. రెండవదిగా తృణధాన్యాలు. ఇవి తీసుకోవడం వల్ల ఏమిటి అంటే మన బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో చాలా కంట్రోల్ చేస్తుంది. మైదా ప్లేస్లో బ్రౌన్ రైస్ కానీ, రాగి కానీ, ఇలాంటివి తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది. ఇంకా మూడవదిగా బెర్రీస్. బెర్రీస్ వచ్చేసరికి స్ట్రాబెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే వీటిలో C2 అనే విటమిన్ ఉంటుంది. దీనివల్ల మన బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. నాలుగవదిగా బీన్స్. బీన్స్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది. అవి ఏంటి అంటే మన సోయా బీన్స్ కానీ, కాబోలి చెన్నా కానీ. ఐదవదిగా సిట్రస్ ఫ్రూట్స్. వీటిలో ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల మనం రోజువారీని తీసుకోవచ్చు. ఒకటి ఆరెంజ్, రెండు నిమ్మకాయ. ఈ 5 సూపర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనం రోజువారీని మనం యూజ్ చేస్తున్నట్లయితే, వాడుతున్నట్లయితే మన షుగర్ లెవెల్స్ అనేది మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.